హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హాన. శంకరమంచి సత్యం గారి అమరావతి కథల్లోంచి మృత్యోర్మ. రంగయ్య చర్మదశలో మంచం మీద పడుకొని ఉన్నాడు. చుట్టూ భార్య, కొడుకులు, కోడళ్ళు, బంధువులు గుడ్ల నీరు గుడ్లకు కొక్కుంటున్నారు. కొందరు ఆపుకోలేక బయటికే ఏడుస్తున్నారు. రంగయ్య అందరి వైపు కలయ చూశాడు. ఎందుకు ఏడుస్తున్నారు అని అడగాలనుంది అతనికి, కానీ మాట రావటం లేదు. భార్య చుక్కమ్మ పెద్ద బొట్టు పెట్టుకొని, చేతులకు బంగారు గాజులు వేసుకుని ఎదురుగా ఉంది. చుక్కమ్మకు తన సౌభాగ్యం ఇంకిపోయే రోజు దగ్గరకొచ్చిందని అర్థమైంది. మాటి మాటికి లోపలికెళ్ళి పెట్టుకున్న బొట్టు మీదే మళ్ళీ మళ్ళీ కుంకుమొత్తుకొని అద్దంలో మళ్ళీ మళ్ళీ ముఖం చూసుకుంటుంది. బంగారు గాజులు కావాలని ఆడిస్తుంది. ఆ గలగలకి గుండె తుళ్ళిపడగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నెరిసిన తల పాపిటిలో ఇంత కుంకుమద్దుకొని భర్త దగ్గరకు వచ్చి ఆయన కళ్ళల్లోకి చూస్తుంది. రంగయ్యకి భార్యని గురించిన ఆలోచనలు, చుక్కమ్మని చేసుకోవటం రంగయ్యకి ఇష్టం లేదు. కార్యం రోజున చుక్కమ్మని వేరుగా పడుకోబెట్టాడు. పండు తినలేదు, పాలు తాగలేదు. చుక్కమ్మ ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన సేవ మానలేదు. తనే వేరుగా వెళ్ళి పడుకోవడం మొదలెట్టింది. 6 నెలలు గడిచింది. ఒక రోజున తన దుప్పటి తను తీసుకుని వేరుగా పడుకోవడానికి వెళ్తున్న చుక్కమ్మని చూశాడు. జడనున్న మల్లె చెండు జాలీగా ఊగుతుంటే అయ్యో పూలు ఏడుస్తున్నాయి అనుకుని తనే వెళ్ళి చుక్కమ్మ పక్కలో చోటు అడిగాడు. ఆ పైన చుక్కమ్మ ఇద్దరు కొడుకుల్ని, ఇద్దరు కూతుళ్ళని కన్నది. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, పెళ్ళిళ్ళయ్యాయి, అంతా బాగానే ఉంది. కానీ చిన్న కొడుకు తను చెప్పిన సంబంధం చేయలేదని చుక్కమ్మకి మొగుడు మీద కోపం. ఇంకా కోపం పోలేదా అని అడగబోయాడు రంగయ్య. కానీ మాట పెగలటం లేదు. కాళ్ళ దగ్గర పార్వతి కూర్చొని రంగయ్య కాళొత్తుంది. రంగయ్య పార్వతిని చేసుకుందామని కలలు కన్నాడు. కానీ అది ఇంకో ఇంటి కోడలైంది. అయినా సరే, కాపురానికి వెళ్ళి పిల్లల్ని కన్నా పార్వతి రంగయ్యని చిన్నప్పుడు ఎలా చూసేదో అలాగే చూస్తుంది. అంత గలగలా నవ్వుతూ చనువుగా మాట్లాడుతుంది. అలనాడు జమ్మి కొమ్మ అందక ఎగురుతున్న పార్వతిని ఆపి తను ఒక రెమ్మ తుంపి జడలో తురిమినప్పుడు గిలిగింతలుగా నవ్వినట్టు ధ్వజస్తంభం కింద కొబ్బరి చిప్ప పగలకపోతే కాకింగిలి కూడా వద్దని ఒకే ముక్కని ఇద్దరు కొరుకు తింటున్నప్పుడు కళ్ళల్లో ప్రేమ నింపుకొని ప్రాణం పోసుకొని ఆ ప్రేమ ఆ ప్రాణం అంతా నువ్వే అన్నట్టు చూసింది. ఆ చూపు మారలేదు. నా సంసారం నీ సంసారం వేరైనా నా మనసు నీదే కదయ్యా అన్నట్లు తన్ని చూసి పొంగిపోయే పార్వతి మెత్తగా కాళ్ళొత్తుతూ కళ్ళు దించుకు దుఃఖిస్తుంది. అదంతా ఒక ఆటే, ఎందుకు ఏడుపు అనబోయిన రంగయ్య దృష్టి కొడుకుల మీద పడింది. తన ఎత్తుకు మించిన కొడుకులు, ఏపుగా పెరిగి వ్యక్తులై పనిమంతులై ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్న కొడుకులు, తనకు మనవళ్ళి కనిచ్చిన కొడుకులు. పిచ్చినాయన్లారా, ఎందుకురా ఏడుపులు? నాకంటే గొప్పవాళ్ళు కావాలరా? నా కాలం తిరిగి నేను వెళ్ళిపోతున్నాను, అమ్మ జాగ్రత్త అని చెప్పబోయాడు. పక్కనే కోడళ్ళు, రెండో కోడలు కావాల్సిన నగలు పెట్టలేదని తన మీద కోపం. ఈ ముసలాడు ఎప్పుడు పోతాడా అని చూస్తుంది, కానీ ఏడుస్తుంది. రంగయ్య తమ్ముడు ఏడుపు నటిస్తున్నాడు. లోపల సంబరంగా ఉంది అతను పోగానే వాటా పంచుకోవటానికి. అటు చూస్తే కామయ్య, పుల్లయ్య, రామన్న, సోములు తన చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పుడు బిళ్ళంగోడు, చేర్పట్టీలు ఆడుకుని, కృష్ణలో ఈతలు కొట్టి, ఇసుకలో చెడుగుడు ఆడి, చెట్టా పట్టాలేసుకుని వెన్నెల రాత్రులంతా తిరిగి ప్రాణానికి ప్రాణంగా మసిలిన స్నేహితులు. ఏడో కండ్రా, మీరు నన్నొచ్చి కలుస్తారు కదరా అనబోయాడు. అందరూ ఏడుస్తున్నారు. ఏడు పాపండి, పెద్దగా అరుద్దామనుకున్నాడు రంగయ్య. ఓరి నాయన్లారా, సంతోషించవలసిన సమయంలో ఏడుపెందుకురా? నా పెళ్ళాం, నా పిల్లలు, నేను శాశ్వతంగా ఉండమని తెలుసు కదరా. కలిసి ఉన్నాం కాబట్టి మమకారం పెంచుకొని ఆ మాయలో ఆడుకున్నాం. నాకు మరికొన్ని క్షణాల్లో విముక్తి రాబోతుంది. ఈ జీవితం, ఈ విసుగులు, కోపాలు, అసూయలు, ద్వేషాలు అన్నిటి నుంచి అందమైన బహుసుందరమైన విముక్తి నాకు మృత్యు ప్రసాదిస్తుంటే ఆ మృత్యుకి భయపడి ఏడుస్తారేమి? పుట్టిన తర్వాత మనుషులు, డబ్బు, వస్తువులు శాశ్వతాలు కావు కదా. శాశ్వతమైంది, సత్యమైంది మృత్యు ఒక్కటే. ఖాయంగా, ఖచ్చితంగా సత్యమైన ఆ మృత్యుమూర్తి, ఆ అమృతమూర్తి ఈ జీవుడు దగ్గరకు వస్తుంటే నవ్వండిరా, ఆనందించండిరా, స్వాగతం పలకండిరా అని చెప్పాలని. రంగయ్య ప్రాణస్పందన ఆగిపోయింది. జనం గొల్లుమని ఏడ్చారు. అయ్యో, నవ్వవలసిన సమయాన్ని ఏడుస్తారేం అని రంగయ్య ఎక్కడో పసిపాపై పుట్టి కెవ్వుమన్నాడు.